లేనప్పుడు చల్లటి మట్టి బంకమట్టి లాంటిది, ఒండ్రు మట్టి లాంటివి కూడా, ఐస్ ప్యాక్ లేక లేకపోయినా గుడ్డలో ఆ బంకమట్టి లాంటిది చల్లమట్టి పెట్టుకుని అలా కూడా వేయచ్చు. కానీ ఐస్ ప్యాక్ ఉంటే మంచిది. రోజుకి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు 2-3 సార్లు ఈ ఐస్ ప్యాక్లు వేసుకోవటం వల్ల నష్టం ఉండదు, కొంత ఉపశమనం అయితే కనపడుతుంది ఇందులో. అలా ప్రయత్నం చేయండి. ఇలా కాకుండా కొంతమందికి బ్లీడింగ్ 10 రోజులు 15 రోజులు రోజు ఎంతో కొంత కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది, అసలు బ్లీడింగ్ ఎక్కువ అవ్వట్లేదు అనేవారు ఉంటారు. రక్తం సరిగా లేని వారిలో బ్లీడింగ్ అవ్వడంలో చాలా తగ్గుతూ ఉంటుందన్నమాట. అలాంటి వారు మనం చెప్పినట్లు కనుక ఆకుకూరలు, పళ్ళ రసాలు, ఖర్జూరాలు ఇలాంటి సహజమైన ఆహారం బాగా తీసుకుంటే బ్లీడింగ్ ఫ్లో బాగానే పెరుగుతుందన్నమాట. ఎక్కువ రోజులు బ్లీడింగ్ కొంచెం కొంచెం అయ్యేవారు, మరి నెలల తరబడి బ్లీడింగ్ అయ్యేవారు, అలాంటి వారికి తొట్టి స్నానం చాలా చక్కగా హెల్ప్ చేస్తుందన్నమాట. తొట్టి స్నానం అంటే మనం ఏదైనా ప్లాస్టిక్ టబ్ ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాస్టిక్ షాప్స్ అమ్మే హోల్సేల్ షాపులకు మీరు వెళ్ళి పెద్ద టబ్స్ అని అడగండి. మామూలుగా మనం బట్టలు వేసుకోనో గిన్నెలు వేసుకోవడానికి ఒక 1.5 అడుగు ఉండి సుమారుగా ఒక 2 అడుగులు 3 అడుగులు వెడల్పు ఉండే తొట్లు గుండ్రపై వస్తాయి ప్లాస్టిక్ టబ్స్, అలాంటివి తెచ్చుకోవచ్చు. కాస్త చదువుకునే వయసులో ఉండే అమ్మాయిలు కానీ సన్నటి వారు కానీ అలాంటి వారైతే ఆ టబ్స్ సరిపోతాయి. అలాంటి టబ్ తెచ్చుకుని అందులో చన్నీళ్ళు పోసి, అంటే తొట్లో నీరు కానీ నార్మల్ ట్యాప్ వాటర్ కానీ అట్లా చల్లటి నీళ్ళు పోసి బట్టలు అవి తీసేసి పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో బాత్రూంలో మన తొట్టులోనే కూర్చోవలసి ఉంటుంది. కాళ్ళు బయటే ఉంటాయి, తొట్టులో వెనక్కి సతికిలు పడి అట్లా కూర్చుంటామన్నమాట. ఈ భాగమే చల్లబడుతుంది కాబట్టి ఈ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కోసం ఇతర భాగాలలో ఉండే రక్త ప్రసరణ అంతా ఈ భాగాలు కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇటు బ్లీడింగ్ రూపంలో బయటకు వెళ్ళే సర్క్యులేషన్ కూడా బాడీ ఏం చేస్తుంది, ఇటు డైవర్ట్ చేస్తుంది అనమాట. సర్క్యులేషన్ ఎక్కడ అవసరమో అక్కడికి. అందుకని కాస్త 20-25 మినిట్స్ అట్లా కూర్చుంటే బ్లీడింగ్కి మంచిది అనమాట. ఇట్లా ప్రతిరోజు ఒక 20-25 నిమిషాల సేపు తొట్టి స్నానం మానకుండా చేస్తుంటే బ్లీడింగ్కి మంచిది అనమాట. పీరియడ్స్ రాకుండా ఖాళీగా ఉన్న రోజుల్లో కూడా ఈ తొట్టి స్నానం కొనసాగిస్తే చాలా మంచిది. 20-25 నిమిషాలు అలా చేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలకు స్నానం చేసేయచ్చు. మామూలుగా ఇక ఫ్రీ అయిపోతుంది. మామూలుగా కొంతమందికి ఆ సమయంలో తొట్టి స్నానం ఏంటి అనిపిస్తుంది, కానీ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి చేయగలిగితే దోషమేమీ కాదు. కొంతమందికి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆపకుండా బ్లీడింగ్ అయ్యి ఇబ్బంది పడేవారు ఉంటారు. అలాంటి వారిలో ఇలాంటి తొట్టి స్నానం చేసినప్పటికీ బ్లీడింగ్ కంట్రోల్ కాకపోతే ఎప్పుడన్నా 1 మంత్ ట్రై చేయండి. ఫాస్టింగ్ చేస్తూ ఉండండి, బ్లీడింగ్ తొందరగా ఫాస్టింగ్లో కంట్రోల్ అవుతుంది. మనం చెప్పినట్లుగా తేనె నిమ్మరసంతో ఉపవాసం, ఉదయం 8 గంటలకి నీళ్లు 2 సార్లుగా త్రాగటం, మలవిసర్జన చేయటం పూర్తి అయిపోతుంది. 8-8.5 గంటల ప్రాంతంలో 1 గ్లాసు నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె 1 చెక్క నిమ్మరసం కలుపు త్రాగండి. 1 గంట గడిచిన తర్వాత మంచినీళ్ళు 1-2 గ్లాసులు త్రాగండి. మళ్ళీ 1 గంటకు తేనె నిమ్మరసం నీళ్లు త్రాగండి. మళ్ళీ 1 గంటకు మంచినీళ్ళు. అలా పొద్దున్న నుంచి రాత్రి వరకు తేనె నిమ్మరసం త్రాగుతూ ఉపవాసం చేస్తే తేనె వల్ల రక్తం తగ్గదు, హిమోగ్లోబిన్ పెరుగుతూనే ఉంటుంది, నీరసం రాదు. రోజుకు 250 గ్రాములు 250 గ్రాములు తేనె ఉపవాసంలో త్రాగుతాం కాబట్టి శరీరానికి వేరే ఆహారం తినకపోయినా నీరసం ఉండదు. ఉపవాసం అంటే హీలింగ్ పవర్ని పెంచడం అని అర్థం. బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అన్నీ హీల్ చేయడానికి గర్భసంచి మీద కాన్సన్ట్రేట్ అవుతాయి మెయిన్గా. అందుకని 2-3 రోజుల పాటు తేనె నిమ్మరసం మీద ఉపవాసం చేయండి. బ్లీడింగ్ చాలా స్పీడ్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 రోజులు తేనెల మీద చేశారనుకుందాం, 2 రోజుల పాటు తర్వాత రసాలు తాగి ఉండండి, రసోపవాసం. ఇక రోజంతా 5-6 సార్లు 4 సార్లు బత్తాయి రసం, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, నారింజ రసం, దానిమ్మ రసం, అనాస రసం ఇట్లా ఏవైనా సరే జ్యూసులు తాగుతూ అందులో తేనె వేసుకుంటూ 4-5 సార్లు 6 సార్లు అయినా సరే రసాలు తాగుతూ మధ్య మధ్యలో ఆకలి వేసినప్పుడు అలా నీళ్లు త్రాగుతూ అలా రసోపవాసం చేయండి. అంటే ఎక్కువ రోజుల నుంచి బ్లీడింగ్తో ఇబ్బంది అయ్యి అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నవారు, ఇక మందులు వాడినా తాత్కాలిక ప్రయోజనం ఉంది, ఆశించిన ఫలితం లేదన్నప్పుడు ఇలాంటిది ట్రై చేయొచ్చు అన్నమాట. అలా తొట్టి స్నానం చేస్తూ ఉపవాసం చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక డైట్లోకి వెళ్ళి మామూలుగా తీసుకోవచ్చు. ఇలా మన బ్లీడింగ్ని తగ్గించుకోవడానికి ఇది మంచిది. ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉంటారో, కాస్త సీట్ అది ఎక్కువ ఉంటుందో, ఇందాక చెప్పిన ప్లాస్టిక్ సబ్స్ చూసారు అవన్నీ సన్నట్టు వాళ్ళకి.
ఇప్పుడు ఈ లా వాటి వారు ఆ డబ్బే కొనుక్కొచ్చి అందులో కూర్చున్నారనుకోండి, ఇక మీరు లేకపోతే సీటే సరిపోతుంది తప్ప ఇక నీళ్లు పట్టవన్నమాట. అందుకని అలాంటి టబ్ పనికిరాదు వాళ్ళకి. కొంచెం మీ సైజుకి తగ్గట్టుగా ఫైబర్ టబ్స్ పెద్దవి ఉంటాయి, స్పెషల్ డిజైన్ చేసినవి. అలాంటివి ఎక్కడైనా నేచర్ క్యూర్ ఆశ్రమాల్లో మీరు కాంటాక్ట్ చేస్తే తెలుస్తాయి, అక్కడి నుంచైనా మీరు తెప్పించుకోవచ్చు అన్నమాట. అలాంటి ఫైబర్ టబ్స్ కానీ లేకపోతే అల్యూమినియం రేక్తో చేసే టబ్స్ కానీ ఉంటాయి. పల్లెటూళ్ళు అయితే సిమెంట్ తొట్లు కానీ మట్టి తొట్లు కానీ ఉంటాయి, అలాంటి వాటినైనా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ప్లాస్టిక్ టబ్స్ మాత్రం అది పెద్దవాళ్ళకి అంత అనుకూలంగా అనిపించదు, సన్నగా ఉన్నవారికి, పిల్లలకి, చదువుకునే వయసులో వారికి కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే అలాంటి వారు మనం చెప్పేటట్టుగా 50-60% రా ఫుడ్ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. మొలకెత్తిన విత్తనాలు, వెజిటబుల్ జ్యూస్ ఉదయం పూట తీసుకోవటం తెలుసు కదా. ఉదయం 7:30 పచ్చికూరగాయల రసం త్రాగి గంట పోయాక అన్ని రకాల మొలకెత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి సరిపడా. మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేసి సాయంకాలం 5-6 గంటలకల్లా డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవటం మంచిదన్నమాట. 5 బత్తాయి రసం, కమలా రసం త్రాగొచ్చు. 6:30 కల్లా సీజనల్ ఫ్రూట్స్ తినేసి ఏం ఆహారం తీసుకోకుండా ఆపేస్తే మంచిదన్నమాట. ఇలా సహజమైన ఆహారం ఉదయానికి రాత్రికి తినబట్టి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి శరీరానికి మంచి ఆహారం అందించినట్లు అవుతుంది. అలాంటి ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు ఈ డైట్ ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పిన తొట్టి స్నానం రెగ్యులర్గా చేస్తే ప్రయత్నం చేయండి. 1-2 నెలల పాటు చక్కగా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ తగ్గటం చక్కగా తగ్గుతుందన్నమాట. ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఇంట్లోనే కొంత మార్పు స్త్రీలు చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలు సాధారణంగా రావు. అసలు ముందు నుంచి చదువుకునే వయసులో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా మనం చెప్పేటట్టు కాస్త మొలకలు, సహజమైన ఆహారం తింటూ ఉంటే ఇలాంటి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్యలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు మీకు అసలు భవిష్యత్తులో అందరిలాగా రావు. మరి వచ్చాక అవస్థపడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి రకరకాల స్కానింగులు, పరీక్షలని వేలకు వేలు పోసి మనం ఖర్చు పెట్టి తర్వాత బాధపడే కంటే కాస్త ముందు నుంచి మంచి ఆహార అలవాట్లు నేర్చుకుంటూ మన శరీరానికి కాస్త సరైన వ్యాయామాన్ని చేస్తూ మంచి అలవాట్లతో జీవించడం అనేది అందరికీ అవసరం. కాస్త ఈ రోజుల్లో స్త్రీలలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి తల్లులుగా మీరు మారి కాస్త పిల్లలకు మంచి అలవాట్లు ఇలా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఓవర్ బ్లీడింగ్ వల్ల ఎవరికన్నా కాస్త నీరసం వస్తే ఆ సమయాల్లో కొంచెం చేతిలో తేనె వేసుకుని 1-2 స్పూన్లైనా 3 స్పూన్లైనా అట్లా నాకేస్తే కొంత ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఎవరికైనా నీరసంగా ఉన్నా, కళ్ళు తిరుగుతున్నా, ఎప్పుడైనా అట్లా తేనె నాకే ప్రయత్నం కూడా ఆ బ్లీడింగ్ టైంలో చేయొచ్చు. మనం చెప్పిన ఆహార నియమాలు, తొట్టి స్నానాలు ఇలాంటి ప్రక్రియలు మీరు ఆచరించినప్పటికీ మీలో బ్లీడింగ్ సమస్య తగ్గకపోతే ఇక ఉన్నది ఒకటే పరిష్కారం, సర్జరీ చేయించుకుని బ్లీడింగ్ తీయించుకోవటమే చిట్ట చివరికి మనం చేయవలసి ఉంటుంది. అలాంటిది ఇవన్నీ ఆచరించి ఫలితాన్ని మీరు పొందలేనప్పుడు తప్పనిసరిగా అలా చేయించుకోవటం మంచిదే. కానీ సాధ్యమైనంత వరకు మనం ఇలాంటి ప్రయత్నం చేయడానికి అవకాశం కలిగించుకుని చేద్దాం. ఫలితం చాలా వరకు వస్తుంది. రాని సందర్భాల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఆపరేషన్ ఉంటుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వాటిని వాడుకోవటం తప్పేమీ కాదు. అలా మీరు ఆచరిస్తారని ఆశిస్తున్నాం.